పవన్ కళ్యాణ్ చాలా స్టామినా ఉన్న మనిషి, ఎనర్జెటిక్ ఫెలో, చాలా విషయాల్లో మంచి వ్యక్తి. ఎప్పుడైతే అతను ఎక్కడైతే జీవితంలో, రాజకీయ జీవితంలో తప్పు చేయకూడదో అక్కడే మిస్టేక్ చేశాడు. రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత తన గురించి పక్కన పెట్టేసి, ఎప్పుడైతే సీనియర్ అనే వంగతో చంద్రబాబుకు సపోర్ట్ చేశాడో అక్కడే అతని రాజకీయ జీవితం పతనమైపోయింది. అంటే ఒక డ్యామేజ్ ఉన్న వ్యక్తిని నువ్వు సీనియర్ అనే పేరుతో నువ్వు సపోర్ట్ చేసావంటే జనం హర్షించరు. ఇక నీ క్రెడిబిలిటీ ఏముంది? రాష్ట్రంలో ఇక్కడ అవినీతి జరుగుతుంది, అక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ ద్రోహం జరుగుతుంది, కాబట్టే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వు స్ట్రైట్కి అప్పుడే రావాల్సింది. ఎప్పుడైతే చంద్రబాబు సపోర్ట్ చేశాడో సగం ఆయుష్ అక్కడే పోయింది పవన్ కళ్యాణ్ది. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాంటి వాళ్ళకి కాదు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లోకి రాకూడదు. అది వైఎస్ఆర్ కానీ, చంద్రబాబు కానీ, పోసాన్ కానీ ఎవరో చెడిగినా, బాబు నేను సీనియర్ నీ ఒక్కసారి నా సపోర్ట్ చేయకూడదు, నీకు రాజకీయ పట్ల అవగాహన ఉంది. ఎందుకంటే మీ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు నువ్వు యువశివన్ అధ్యక్షుడివి, స్టేట్ మొత్తం తిరిగావు, నువ్వే అన్నావు మాట. కాంగ్రెస్ వాళ్ళు అవినీతి పని చేస్తున్నారు, వాళ్ళ పంచులను తీసుకొట్టాలి, బట్టలు తీసుకొట్టాలన్నావు, తప్పేం లేదు. ఆ విషయంగా నేను కాదు ఎవరైనా మాట అంటారు, కానీ నువ్వు చేంజ్ చేశావు. అదే అవినీతి మకిలి ఉన్న అదే చంద్రబాబు ప్రభుత్వానికి నువ్వు సపోర్ట్ చేశావు. నువ్వు దానికి ఏం మాట, ఏం పేరు పెట్టావు? సీనియర్టీ కాబట్టి అనుభవం ఉంది. అనుభవం దేనికి కావాలంటే వంట వండే వాళ్ళకి, కారు దూలే వాళ్ళకి. ఇప్పుడు నా కారు ఇచ్చారు కొన్ని తోలేను, నాకు నేర్చుకోవాలా, ఎక్స్పీరియన్స్ కావాలా, వంట ఉండాలి, అనుభవం కావాలి, నేర్చుకోవాలి. రాజకీయాలకి నేర్చుకోవక్కర్లా, హానెస్టీ కావాలి. రాజకీయాల్లో సీనియరా జూనియరా, బుడతా బుడతా అనే లేదు. ఇక్కడ రాజకీయాలు ఏం కావాలంటే, రాజకీయాలకు వచ్చేవాడికి నిజాయితీ కావాలి. నువ్వేం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. బ్యూరోక్రాట్స్ మొత్తం ఉంటారు, ఐఏఎస్ పనులు ఐఏఎస్ చేసుకుంటారు, ఐపీఎస్ ఐపీఎస్ చేసుకుంటాడు, కానిస్టేబుల్ కానిస్టేబుల్ పని చేసుకుంటాడు, క్లర్క్ క్లర్క్ పని చేసుకుంటాడు, గుమస్తా గుమస్తా పని చేసుకుంటాడు. అది తెలుసు. కొత్తగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు కైండ్ హార్ట్నెస్ కావాలి, నీకు నిజాయితీ కావాలి, ఏం చేయాలి నీ ప్రజలకి అనే అవగాహన పెంచుకోవాలి. దానికే దాని సీనియర్టీ ఎక్కలేదు పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా నీకు నేను బ్రదర్గా చెప్తున్నా, రాజకీయాల్లో సీనియర్టీ ఎక్కలేదు. ఎన్టీ రామారావు గారికి సీనియర్టీ ఉందా? ఎన్టీ రామారావు అనేవాళ్ళు, ఎన్టీ రామారావు పేపరే చదవడం అనేవాళ్ళు అప్పట్లో. మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి రాలా, డైరెక్ట్గా వచ్చేలా, మరి ఎన్ని మంచి పనులు చేశాడు, బీసీలకి ఎంత గొప్ప సేవ చేశాడు, పట్వారీ పట్టేలు వ్యవస్థ రద్దు చేశాడు, కిలో బియ్యం రూపాయికి ఎన్నిసార్లు ఎత్తిచ్చాడు, మంచి పని చేసేది అంత సేవ చేశాడు, రూపాయలు అంతం తీసుకోలేదు, హానెస్ట్గా పనిచేయలా, మరి ఎక్కడుంది సీనియర్టీ గ్రేట్ ఎన్టీ రామారావుకి? అది అదొక్కటే అతని మిస్టేక్. ఆ మిస్టేకే అది ఈరోజు ఈ దెబ్బతింటానికి కారణం. అదే ఫస్ట్ నుంచి సోలోగా తను, తన జనసేన, తన మనుషులు, తన ఎమ్మెల్యేలు, తన కార్యకర్తలు, ప్రజలు ఈ పక్కుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అతను 100% థర్డ్ ఫోర్స్. అదొక్కటే పొరపాటు చేశాడు తప్ప ఇతరత్ర పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు లాగే తెలియదు. ఎబోవాలు ఏంటంటే, ఏ ప్రతిపక్షమైనా ఇండియా మొత్తం చూసుకోండి, ఇండియా కాదు ప్రపంచవ్యాప్తం చూసుకోండి, ఒక ప్రతిపక్షం ఎవరు నిలదీయాలి? అధికార పక్షాన్ని. ఎప్పుడు మీడియా, మీడియాకి ఒక మంచి పేరు ఉంది. మీడియా ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షం ఎవరంటే మీడియా, ఇంకెవడు కాదు. కాంగ్రెస్ పోతే తెలుగుదేశం, తెలుగుదేశం పోతే ఎవరు సార్ ఈ కాదు ప్రతిపక్షానికి. ఏ ప్రభుత్వానికైనా అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షం ఏంటంటే మీడియా. అంటే వాళ్ళు ఏ తప్పులు చేస్తే ఎండగడతారు, వాడు ఏ మంచి చేస్తే జనకు అందజేస్తారు, వాడు మోసం చేస్తుంటే మనకు తెలియజేస్తారు. తద్వారా న్యాయస్థానం పోతుంది, తద్వారా చట్టానికి పోతుంది, దుబ్బరియా మళ్ళీ తిరిగి వస్తుంది. ఇండియా మీడియా వలన ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు తిరిగి వచ్చినాయి తెలుసా? అవినీతి పనులు రాజకీయ నాయకులు తిన్న. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.